వాళ్ళే దొంగలయ్యా, నన్ను చాలా హింసించేస్తున్నారు. మిమ్మల్ని ఏం చేశారు సార్? దొరకట్లా. అసలు మీరు వాళ్ళు ఎందుకు పట్టుకోవాలి సార్? దొంగలు పోలీసులే కదా పట్టుకో. అంటే మీరు పోలీసా? మనకి ఇంట్రొడక్షన్ అవ్వలేదు కదా. ఐఎమ్ యుగేందర్, డిసిపి యుగేందర్. ఐఎమ్ రాము, రామ్ కోటేశ్వరం. గుడ్ నైట్ సార్. నమస్తే నమస్తే. ఇల్రా, నేను వెళ్ళొస్తా. రామ్ కోటేశ్వరం సార్. ఏం సార్? కొంచెం తొందరపడినట్టున్నావయ్యా. అదే మీ ఆవిడ విషయం. ఎనీవే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, గుడ్ నైట్. బాని ఏంటో నువ్వు ఓ పక్క నేను టెన్షన్ తో చేస్తుంటే తాగేసి వాళ్ళందరితో డాన్స్ ఏంటి? ఆయన ఎవరైనా చెప్తే దడుచుకుంటావు. నన్ను పట్టుకోవడానికి వచ్చిన డిసిపి యుగంధర్. అమ్మో, కంగారు పడకలే. ఆయన ఎవరో మనకు తెలుసు, కానీ మనం ఎవరో ఆయనకి తెలియదుగా. సో ప్రస్తుతానికి మనం సేఫ్. పరిగెత్తు పరిగెత్తు. ఇప్పుడే సేఫ్ అన్నావు? సేఫ్ లేదు, ఏం లేదు. పద పద రై, పారిపోతున్నావు, త్వరగా పదరా. టాక్సీ ఎక్కడ ఉంది? ఓయా, ఏయ్ టాక్సీ లే. త్వరగా త్వరగా పోనీ పోనీ వయ్యా. ఎక్కడికి? ఊరవతలకి. ఊరవతలుగా? నువ్వు తొందరగా పోనీ వయ్యా, రౌడీలు వచ్చేస్తున్నారు. చేజా సార్. ఎవరు సార్ వాళ్ళు? మీ వెనకాల ఎందుకు పడుతున్నారు? మేము టూరిస్ట్లు. మేము ఊరు చూస్తుంటే వాళ్ళు అమ్మాయిని చూశారు. అందంగా ఉంది కదా, కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తప్పు కాదు సార్. అందంగా ఉంటావా? కిడ్నాప్ చేయడం సార్. సార్ ఇదే సార్ సాలాచంగ్ మ్యూజియం. ఇందులో చాలా వింతలు ఉన్నాయి సార్. ఔరంగజేబు వజ్రాల కత్తి, నూర్జహాన్ చొరకత్తి, టిప్పు సుల్తాన్ కుర్చీ, 300 గడియారాలు, 4,300 కళాకాండాలు, 5,700 పుస్తకాలు. అబ్బో, ఇంకా చాలా వింతలు ఉన్నాయి సార్. మన టూరిస్ట్లని ఎందుకు చెప్పావు? ఒక నిమిషం ఆగు. నాకు ఇది నచ్చలేదు. వేరే ఉన్నాయి? పక్కనే చార్నర్ ఉంది సార్. ఇల్లు సార్ ఇదే సార్ చార్నర్. చుట్టూ రౌండ్ ఏమంటారా? వద్దు, ఏదైనా పార్క్ పోనీ. లుంబిని పార్క్ వెళ్దాం సార్, బాగుంటుంది. మొన్న బాంబు కూడా పేలింది. హలో, సిగ్నల్ లేదంట. రాయే 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 రాయే. హలో, ఏమయ్య మావిడి ఫోన్ చేయాలి, చేంజ్ ఉంటావా? హలో, నా కిరాకులు ఇచ్చే. అది కాదే, రాత్రంతా ఎక్కడ చచ్చావు? అంటే అనుకోకుండా టూరిస్టులు తగిలి. రాత్రిపూట టూరిస్టులు ఏంటి? ఏ కథ చెప్తున్నావు నాకు? నిజంగానే నీకంత ఇదిగా ఉంటే పగలు రాత్రి డ్యూటీలే చేసుకో. నా కిరాకులు ఇచ్చే. ఈ మాత్రం దానికి ఇడాకులు ఎందుకే? ఇడాకులు అంటే ఎందుకంత భయం? మా ఆయన దగ్గర తీసుకున్న 100,000 రూపాయలు కట్టిన తిరిగి పాల్సొస్తుందనా? అది కాదే. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అమ్మతో కలిసి నా మీద కిరసనాలు పోసి చంపేద్దామనేగా. మీ సంగతి నాకు బాగా తెలుసు. నా కట్టిన డబ్బులు నాకు ఇచ్చే. ఇడాకులు అలా కాదు, నేను చెప్పి తిన్నవే. ప్రతి చిన్న విషయానికి విడాకులు ఇచ్చేస్తానంటదేంట్రా? ఇప్పుడు విడాకులు ఫ్యాషన్ కదండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదిగో కాఫీ.
థాంక్స్. మనం ఎక్కడ ఉన్నావు? బాంబే హైవే. ఇంకెంత? జస్ట్ 300 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళగానే నేను మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ చేసేస్తాను. ఆగు, ఎంత డబ్బు పెట్టుకుని ఇంకో చోట జాయిన్ అవ్వడం ఎందుకు? మనమే ఒక మోడలింగ్ ఏజెన్సీ ఓపెన్ చేద్దాం, అప్పుడు నువ్వు పెద్ద మోడల్ అయిపోదు కానీ నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాను. మరి హాస్పిటల్లో చిన్నారి? ఓ, ఐమ్ సారీ, నేను అసలు ఆ విషయమే మర్చిపోయాను. ఓ పని చేద్దామా, పోని బాంబే వెళ్ళిన తర్వాత డబ్బులు కొరియర్లో పంపిద్దామా? లేట్ అయిపోతుందిరా, డబ్బు 2 రోజుల్లో కట్టమన్నారు కదా. కానీ ఇప్పుడు మనం వెనక్కి తిరిగి వెళ్ళటం రిస్కే. పోనీ ఆ డ్రైవర్ గారికి ఇచ్చి పంపించేద్దామా? వాడా, వాడి ఫేస్ చూస్తే నమ్మబుద్ధి కావట్లేదురా. ఏంటంత చిరాగ్గున్నావు? ఎక్కడికైనా పారిపోవాలని ఉంది సార్. నాకు కానీ 4-5 లక్షలు దొరికితే జంపు. ఈ ప్రపంచంలో ఎవరికీ కనిపించను, ముఖ్యంగా మా ఆవిడకి. డబ్బులు ఏమిటి సార్? నేనేమన్నా. అదేంటి సార్, మరి పెట్రోల్ ఎలా కొడుచును? ఓ, పెట్రోల్ కా. జూలీ, నేను ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను, నువ్వు లోపల వెయిట్ చేయి, నేను హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కట్టేసి వచ్చేస్తాను. అదేంటి, నేను కూడా వస్తాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మనం తిరిగి ఊర్లోకి వెళ్ళటం డేంజర్. ఆ వీర్రాజు మనుషులు ఊరంతా మన కోసం ఎదుగుతున్నారు. ఈ టైంలో నువ్వు రావటం అంత మంచిది కాదు. మరి నీకేమైనా అయితే? అట్లీస్ట్ నువ్వైనా సేఫ్గా ఉంటావు కదా. అదే నాకు మండేది. అలా వేరు చేసి మాట్లాడతావు ఏంటి? నీకైతే ఒకటి, నాకైతే ఒకటేనా? అది కాదు, నేను చెప్పేది ఏం అక్కర్లేదు, నేను వస్తాను. ఈ మొండితనమే నాకు నచ్చింది. అయ్యింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారు సార్? ఊళ్ళోకి. ఊళ్ళోక? మరి ఎంత దూరం ఎందుకు వచ్చామండి? పెట్రోల్ కొట్టించుకోవడానికి. వెళ్ళవయ్యా.